బిగ్ బాస్ 4 రోజురోజుకు ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది. 16 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఇంట్లోకి రావడం జరిగింది. ఇక ఈ వీక్ నామినేషన్లలో హారిక, మెహబూబ్, అరియానా, లాస్యా, దేవి, సుజాత, కుమార్ సాయిలు ఉన్నారు. ఇందులో ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో, లేదా ఈసారి ఒకరు కాక ఇద్దరు వెళ్తారా తెలియాలి అంటే శని ఆదివారాల కోసం వేచి చూడాలి. ఇకపోతే గత 3 రోజులుగా రోబోలు మనుషుల టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్క రోబో బ్రతుకున్నా మనుషుల టీం ఓడిపోతుందని బిగ్ బాస్ ముందుగానే చెప్పడం జరిగింది. అయితే రోబోలు ఎంతో చాకచక్యంగా మనుషుల టీం నుంచి దివీను కిడ్నాప్ చేసి ఆమెకు తిండి, బాత్రూమ్ సదుపాయాలు ఇచ్చి ఆమె నుంచి ఛార్జింగ్ తీసుకొని రోబోలు కొంతవరకు అక్కడే గేమ్ గెలిచేశారు. ఇక ఆ తర్వాత గంగవ్వ రంగంలోకి దిగింది. ఆమె ఉన్న రోబోల టీం కోసం గట్టిగానే ప్రయత్నించింది. ఆ వయసులో మోనాల్కు అడ్డుపడుతూ మిగతా వారిని ఆమె అమాయకత్వంతో, మాటలతో కప్పిబుచ్చుతూ ఛార్జింగ్ తీసుకుంది. అవ్వ ఆడిన ఆట తీరును చూసి ప్రేక్షకులు అవాకయ్యారు. ఈ వయసులో బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందిలే అనుకున్న వాళ్ల నోర్లు గట్టిగా మూయించేసింది అవ్వ. ఇకపోతే తదుపరి ఎపిసోడ్ ప్రోమోలో అంచనా వేసినట్లుగానే టాలీవుడ్ భామ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ వారాంతపులో హౌస్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూద్దాం.